హోదా అంశంపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు సీఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ప్రత్యేక హోదాపై మాట మార్చుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ మద్దతంటూ సీఎం కొత్త నాటకాలు ఆడుతున్నారని, అసలు హోదా అంశాన్ని సజీవంగా ఉంచింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. ఒక సంవత్సరం కిందటి వరకు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అనే దాన్ని పాతి పెట్టాలని, ప్రత్యేక హోదా అనేది సంజీవిని కాదని, ప్రత్యేక ప్యాకేజీతో స్వర్గం వస్తుందని అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఆయనకి ఓవర్ నైట్, మరి ఆయన ఏ విధంగా గ్రహించగలిగారో ప్రత్యేక హోదా అనేది అత్యవసరం అని ఇప్పటికైనా గ్రహించారు. దానికోసం వారు కృషి చేయటం మొదలుపెట్టారు. అది చక్కగా అభినందించదగిందే. 15/3/2017 ఒక కేబినెట్ తీర్మానం స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేది వేస్ట్ అని, స్పెషల్ కేటగిరీ స్పెషల్ ప్యాకేజీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకనో ముందు నుంచి ఆయనకి ప్యాకేజీలు అంటే చాలా ముద్దు. మరి అందులో ఉన్న రహస్యం ఏమిటో, ఆ ప్యాకేజీల్లో ఉండే మాధుర్యం ఏమిటో, ఆ ప్యాకేజీలకు ఆయనకి ఎందుకు ఆకర్షితులవుతూ ఉంటాడో ఒకసారి వారిని కూడా వారిని ఎక్స్ప్లెయిన్ చేయమని మీ ద్వారా